రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు న్యూస్ 16 ప్రేక్షకులకు మేడే శుభాకాంక్షలు. సో మేడే వచ్చిందంటే కార్మికులందరికీ ఏదో తెలియని ఆనందం, వాళ్ళ కష్టానికి కూడా ఓ గుర్తింపు ఉందంటూ కార్మికులందరూ మే 1వ తేదీన సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం బొల్లారం ప్రాంతంలో ఉన్నాం, పటాన్ చెరు నియోజకవర్గం. ఇక్కడ చాలామంది కార్మికులు ఉన్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్మిక సంఘ నేతలు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కార్మికుల దగ్గరికి వెళ్దాం. సార్, మేడే వచ్చిందంటే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉంటారు, కానీ నాది ఒకటే సూటి ప్రశ్న, ఈ ఒక్కరోజు మాత్రమే మీరు సంబరాలు చేసుకుంటారు, మిగిలిన రోజుల్లో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, ఏం చెప్తారు? అసలు మేజర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు? అంటే మేడే యొక్క ప్రాముఖ్యత లేబర్ డే ఈరోజు, అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటాల్లో ఈరోజు, అంటే ముందు రోజుకు 22 గంటలు పనిచేసేది వాడు కార్మికుడు. ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటాల్లో 8 గంటల పనిదినం మేము సాధించుకున్నాం కాబట్టి ఈరోజు మాకు శుభదినం, పండుగ దినం కాబట్టి ఈరోజు మేము ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ దినం జరుపుకుంటున్నామండి. ప్రధానంగా మనతో పాటు మరికొంతమంది కార్మికులు ఉన్నారు. సార్, మీరు చెప్తూ ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నామని, కానీ ఒక సూటి ప్రశ్న, ఇక్కడే ఇదే బొల్లారం ప్రాంతంలో పటాన్ చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి, పరిశ్రమలు అన్నీ నామ్స్ పాటించడం లేదని నేను అన్ను, కానీ కొన్ని కంపెనీల్లో కార్మికులకు ఇబ్బందులు ఉన్నాయి, పని దినాలు కానివ్వండి అదేవిధంగా సెలవులు లేని పరిస్థితి, నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా, ఏం చెప్తారండి? కొన్ని కంపెనీల్లో అయితే ఆ పరిస్థితి ఉంది, ఉన్న దాన్ని బట్టే కదా ఇప్పుడు యూనియన్ పెట్టుకుని మేనేజ్మెంట్తో మాకు ఇన్ని గంటలు పని చేయాలి, ఇంత చేస్తే ఇది ఓటీ రావాలని మేము ఫైట్ చేసి, యూనియన్ ఉంటేనే కదా మేనేజ్మెంటు మన మాట వాళ్ళు వింటారు, ఎంతసేపు మన హక్కుల గురించి వాళ్ళతో పోరాటం చేస్తే వాళ్ళు ఎంతసేపు అయినా, మన యూనియన్ ఉంటే వాళ్ళు దేనికైనా ఒక చట్టంగా మనం వింటారు. అందు గురించి ఏంటంటే యూనియన్ పెట్టడం వల్ల మేనేజ్మెంటు మనకి రావాల్సిన ఈ చట్టపరంగా ఏం రావాలో అవి మనకి కల్పిస్తున్నారు. అదే మనకి యూనియన్ లేదనుకోండి, మనకి చట్టపరంగా రావాల్సిన ఏఈ కూడా ఒక పిఎఫ్ కానీ ఒక ఈఎస్ఐ కానీ ఇంకొకటి కానీ ఏదైనా కానీ చట్టపరంగా ఒక బోనస్ కానీ ఏదైనా మనకి చట్టపరంగా రావాల్సిన ఏఈ మనకు అందట్లేదు అన్నమాట. అందుగురించి యూనియన్ పెట్టుకున్నాం. యూనియన్ పెట్టుకున్నప్పటి నుంచి కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం. పక్కన వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, మీ పక్కనే వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, అధికార పార్టీ నుంచి కార్మిక విభాగ అధ్యక్షులుగా ఉన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాకి. అంటే ఆయన ఉన్నారని కాదు, మీరు ఓపెన్గా చెప్పండి, నిజంగానే వరప్రసాద్ రెడ్డి గారి వల్ల ఏమన్నా జరుగుతుందా, ఎటువంటి సమస్యలు తీరా అంటే ఏం చెప్తారు? వరప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నాం కదండి, వరప్రసాద్ రెడ్డి గారు మాకు ఇప్పటికీ 2 అగ్రిమెంట్లు చేశారు, ఇది 3 అగ్రిమెంటు.